సర్వైతన్యశాస్రీదేవ్యాస్తో హిత సృహిత శ్రుతి సంమోద శ్రీ విలాస శివంకర అమ్మవారు అంటోంది నయామి వేద విక్రేతుర్మందిరం వేదాన్ని అమ్ముకున్న వాడింటికి నేను వెళ్ళను అంటోందండి వేదము అంటే విజ్ఞానం భాండారం కదండి వేదము అంటే బ్రహ్మ సమస్త దేవతల యొక్క స్వరూపమే వేదం అంటే పరమాత్మని తెలియజెప్పేదే వేదం అంటే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేసేదే వేదం అంటే విజ్ఞానానికి పరిపూర్ణమైన స్థితి ఏదైనా ఉంటే అదిగోది వేదం అటువంటి వేదాన్ని అమ్ముకున్న ఇంట్లో వేద విక్రేతు మందరం నయామి అంటుంది ఆ తల్లి ఏంటంటే వేదాన్ని అమ్ముకుంటారా ఒక విధంగా ఆలోచన చేస్తే ఈవేళ పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు వేద పుస్తకాలు ఆ వేదం పుస్తకాలు ఇంత డబ్బు నిర్ణయం చేసి దాని మీద అమూల్యమని ఇవ్వాలి తప్ప కావస్తే ఎవరైనా పెద్దలు మంచి మంచి ట్రస్ట్ నుంచి ఏమైనా డబ్బు సంపాదించుకు దానికి మూల ఏర్పాటు చేసుకోవాలి తప్ప వేద గ్రంథాలు ఉపనిషిత గ్రంథాలు అమ్మకూడదు అలా అమ్మితే వేద విక్రేత అయినట్లే లెక్క ఎవరి సహాయ సహకారాలతోటైనా కావస్తే నలుగురికి పంచిపెట్టాలి అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అదిగో అది ఒకటి ఇంకా వేదం అంటే విద జ్ఞానే కదా విద్యుల లాభే వేద వింతే వింతేతి పరమాత్మతత్వాన్ని విచారణ చేస్తుంది అంటే పరమాత్మతత్వాన్ని విచారణ చేయించే ఈ ఆధ్యాత్మిక తత్వం ఈ ఆధ్యాత్మిక భాండాగారం ఏదైతే ఉందో దాన్ని మనం అమ్మ ఉంటే సాక్షాత్ దేవుణ్ణి నమ్మినట్లే కదండి దేవుణ్ణి నమ్మినట్లే కదా అది కూడా అమ్మేసి మహానుభావులు ఉన్నారు వేరే విషయం కనుక వేదాన్ని అమ్మిని వాడింటికి నేను వెళ్ళను ఉంటాను నా తల్లి కొంతమంది వేద పండితుల్ని మనం మన ఇంటికి వచ్చే ఆశీర్వదం అంటూ ఉంటాం ఆ మహానుభవాలు ఆశీర్వేదం ఇస్తే చక్కగా హాయిగా ఎదుగుతాం మనం మంచి అభివృద్ధిలోకి వెళతాం వాళ్ళు ప్రతి దేవాలయంలోనూ వేదాన్ని పారాయణ చేస్తూ ఉంటారు మహానుభవాలు నిజానికి వేదవేత్తల మూలంగా వేద దత్తం దత్తం వేదవేత్తలు ఇచ్చిందే ద్రవ్యండి ఇంకెవరికి ఇచ్చినా ద్రవ్యం మామూలు ద్రవ్యం అంట వేదవేత్తకి ఇచ్చిన ద్రవ్యం అమోఘమైన పుణ్యఫలదాయకం అంటే ఇది కనుక వేద విదే దత్తం 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 ఇచ్చింది ఇవ్వడమయ్యా ఎందుకనండి అంటే వాళ్ళ వేదాలు రక్షిస్తున్నారు వేదాలను పోషిస్తున్నారు వాళ్ళు ఆ మహానుభావం లేకపోతే ఈవేళ వేదం మనకి అందిదా చెప్పండి ఎందుకంటే వేదం పుస్తక పాఠంగా చదవడానికి వీల్లేదు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ వేదాలు అనుసృతిగా వస్తూ వస్తూ వస్తున్నాయంటే వాళ్ళు రక్షించబట్టి కదా కనుక వాళ్ళ రక్షణ మూలంగా విశ్వరక్షణ కలుగుతోంది విజ్ఞాన రక్షణ కలుగుతోంది ఈ వేళ ఇతర దేశీయులు మన వేదాలు చదువుకుని మన వేదంలో తాలూకు విశేషాలు వాళ్ళు తెలుసుకుని వాళ్ళు డెవలప్ అవుతున్నారు మనం మన వేదాలను దూరంగా పెట్టేసిన పరిస్థితి వేదంలో విమానం తయారు చేసే శాస్త్రం ఉంది కదా వాళ్ళు హాయిగా నిర్మించగారు మన వేదాలు చదువుకుని మనం దాని పట్ల ఏమాత్రం మక్కువ చూపించలేదు మన విద్యలు వాళ్ళకి వరాలు అవుతున్నాయి తప్ప మన విద్యలు మనకి ప్రయోజనకరాలు కావటం లేదు కనుక వేదము వివేకానికి విజ్ఞానానికి మహామూల స్వరూపాలవి పరబ్రహ్మ స్వరూపాలవి అటువంటి దాన్ని నేను డబ్బు ఇస్తే తప్ప మీ ఇంట్లోనే పనస్ చెప్పను అన్నాడో అది తప్పు అయితే ఆయన చేత మన ఇంటికి స్వస్తి చెప్పించుకున్న తర్వాత ఏదైనా ఇవ్వకపోతే మహాతప్పు మహాదోషం కనుక వేద పండితులు మన ఇంటికి తీసుకొచ్చి స్వస్తి చెప్పించుకోవడం నీ శక్తి అనుసారము వాళ్ళకి ఏదో పారితోషికం దక్షిణ సమర్పణ చేసుకుని నమస్కారం పెట్టుకోవడం అది తప్పులేదు వాడు నీకు వేదాశీస్సులు ఇచ్చాడు గొప్ప ఆశీస్సులు ఇచ్చాడు నువ్వు ఎంత ఇచ్చినా చల్లదు నిజానికి ఎంత ఇచ్చినా సరిపోదు అయినా వాళ్ళు ఏదో నీ తోచి మీకు ఇచ్చావు కానీ కొంతమంది ఏం చేస్తారా అంటే చాలా చోట్ల మరి అక్కడ పెళ్ళికి వెళ్ళాలి ఇక్కడో ఉడికి వెళ్ళాలి అక్కడ ఇక్కడ చాలామంది పిలిచారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు అదే ముహూర్తం ఎక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళదామని అనుకున్నారే అనుకోండి చాలా దోషం అది ముందు ఎవడి పిలిచాడో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత వాడు కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పాలి కనుక ముందు డబ్బు నిర్ణయం చేసుకుని వెళ్ళి వేద స్వస్తి చెబితే మాత్రం వాళ్ళకైతే దోషమే వాళ్ళు వేదస్వస్తి చెప్పిన తర్వాత మనం డబ్బు ఇస్తే వాళ్ళు హాయిగా తీసుకుంటే ఏమాత్రము లేదు మధ్యవర్తుల చేత పోని అయ్యా మహానుభావులు మీరు రావాలి వాళ్ళని తెచ్చుకుంటారు అని వాళ్ళు ముందు చెప్పినా మళ్ళీ దోషం లేదు మధ్యవర్తి ముందు చెప్పినా దోషం లేదు కనుక వేదాన్ని అమ్ముకున్న వాడింట్లో నేను ఉండను చూతోంది అంటే అమ్మవారు నాయన పరమాత్మ విద్యను అమ్ముకోవద్దురా ఎవరైనా సలహా అడిగామనుకోండి ఆ సలహా వాళ్ళు డబ్బులు అడిగాడండి ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా నీ నోట్లో ఉన్న మాట ఎవరిని కాళ్ళు కొడుకుని చేతులు కొడుకోవాలా చేతులు కొడుకుని కాళ్ళు కొడుక్కోవాలా ధర్మశాస్త్రం చదువుతున్న మాట ఇది అది వాడు మిమ్మల్ని అడిగాడు నువ్వు వాడికి డబ్బులు డిమాండ్ చేస్తున్నావు అంటే దోషం మరొకటి ఉందా ఇది విశ్వ చైతన్య ప్రసారకములైన అందరి విజ్ఞాన భాండాగారాలు కదా అవి వేదాలు మన అందరి కోసం పుట్టేవి సమస్త మానవాళి శ్రేయోదాయకంగా అవి పుట్టేవి అటువంటప్పుడు ఏ కొంతమందో దాన్ని లూటీ చేసేసి మాకే ఈ విజ్ఞానం కావాలని ఉంచుకొని దానికి డబ్బు వసూలు చేస్తే మహాదోషం కదా కనుక పారమార్థక విద్య దేనైనా సరే విద్య నేర్చుకోండి గురువుగారి దగ్గర ఆశ్రమంలో విద్యలు నేర్చుకునేవారు వేదాలు పన్నెండు సంవత్సరాలు పడుతుంది వేద విద్య నేర్చుకోవాలి తర్వాత గురుదక్షిణ చెల్లించి తీరాలి లేకపోతే గురుదక్షిణ చెల్లించకపోతే వేద విద్యకి సార్థకత లేదు గురుదక్షిణ ఇవ్వాలి కానీ ఆ గురువు గారు దక్షిణ డిమాండ్స్ చేయకూడదు కానీ శిష్యుడు సమర్థన అయితే స్వామి తమకు ఏమి ఇచ్చుకోమంటారు అనికస్థితి వీళ్ళు అడగచ్చు అడిగితే వాళ్ళని బ్రహ్మాండంగా చెప్పొచ్చు సమర్థులు అడుగుతారు చెల్లిస్తారు చెల్లించి తేరాలి గురువు అడిగాడో చెల్లించి తేరాలి కనుక గురుదక్షిణ విద్య పొందిన తర్వాత చెల్లించడం ఏమీ దోషం లేదు కానీ ఈవేళ లోకం ఎలా ఉంది అంటే ముందు చదువు అయిపోయిందా అంతే ఉపాధ్యాయం ద్వేష్ట వాడిని డబ్బు చెల్లించడం అందుకని ఈవేళ విద్యాలయాల్లో ముందు ఫీజు కట్టించుకుంటే తప్ప ఎంట్రీ లేనే లేదు వీళ్ళ విద్యార్థులకి అయితే ఈ విద్యలు ఆ విద్యలో కావు కనుక దీనికి దోషం లేదు కానీ వేద విజ్ఞానాన్ని ఎవడైతే అమ్ముకుంటాడో వాళ్ళని మాత్రం సిరి అనుగ్రహించడం చదువుతోంది ఇది గొప్ప విశేషము తదేషిలాస